హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి, అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయటం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఈవినింగే ఒక కప్పు కాఫీ తాగేసి అప్పుడు ఇంకా పనిలోకి అయితే వచ్చాను. నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి పూజా సామాగ్రి అయితే కొంచెం ఎక్కువే వస్తాయండి. సో వాటిని అన్నింటినీ ఈవినింగ్ కొంచెం, అంటే కొన్ని దీపాలు మనం సాయంకాలానికి రెడీ చేసుకుంటాము, కొన్ని పొద్దున. సో ఎంత కాదన్నా పూజా సామాగ్రి అయితే కొంచెం ఎక్కువే పడుతూ ఉంటుందండి నవరాత్రి టైంలో. సో అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా వైప్ చేసేసుకుంటున్నాను. సిల్వర్ కానీ బ్రాస్ కానీ కడుక్కున్న వెంటనే వైప్ చేసేసుకున్నాము అంటే చాలా షైన్ అయితే వస్తుందండి. అది నేను రీసెంట్లీ నోటీస్ చేశాను. అంటే ఎప్పుడు కడిగి వైప్ చేసేస్తాను కానీ అది చెయ్యని రోజు ఎలా ఉంటుంది అనేసి నాకు ఈ మధ్య అర్థమైంది. ఒక్కొక్కసారి బద్దకించి వైప్ చేయకుండా అట్లా వదిలేస్తాను, అన్ని మరకలు మరకల్లాగా ఉన్నాయన్నమాట. సో అందుకని ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ ఐటమ్ ఈజ్ ప్రాపర్లీ వైప్డ్ అవుట్. అండ్ మీరందరూ కూడా నవరాత్రులు చాలా బాగా చేసుకుంటున్నారు అనుకుంటున్నానండి. ఎవరికి చాతనైనంత వాళ్ళు దేవుడికి పూజ చేసుకొని దీపారాజన చేసుకొని హ్యాపీగా అమ్మ దగ్గర మనకి నచ్చిన మంత్రమో స్తోత్రమో చేసుకొని చాలా హాయిగా ఉంటుందండి. ఒకలాంటి ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ మా సొసైటీలో కిందైతే డాండియా ఆర్గనైజ్ చేశారు. అసలు 3 డేస్ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా నేను ఆలోచించాల్సి వస్తుందండి, అంత మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు. బట్ దాట్స్ దేర్ వే ఆఫ్ సెలబ్రేటింగ్, అంతే కదా. అండ్ ఇక్కడ నేనేం చేశాను అంటే మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చి, ఫ్రైడే రోజు అండి ఈ వ్లాగ్ యాక్చువల్లీ. సో మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చి హ్యాపీగా నా వాయిస్ ఓవర్, ఆ రోజు వీడియో పబ్లిష్ అవ్వాలి కదా, వాటిల్లో బిజీగా ఉన్నాను. ఇంటిని మాత్రం పట్టించుకోలేదు. అండ్ నా డైనింగ్ టేబుల్ మాత్రం డంపింగ్ గ్రౌండేనండి. ఇంటికి ఏ వస్తువు వచ్చినా అక్కడే ఉంటుంది, ఏ వస్తువు పడేయాలన్నా కూడా అక్కడే ఉంటుంది. సో అవన్నీ చూసుకొని సెట్ చేసుకుంటూ ఉంటే ఇల్లు అందంగా ఉంటుంది, లేకపోతే ఇట్లాగే మెస్సీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను గబగబా ఫస్ట్ ఈ పని చేసేస్తున్నానండి. నేను యాజ్ ఆల్వేస్ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను, ఆ టైం ఫ్రేమ్లో ఈ పనులన్నీ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను హౌస్ హోల్డ్ వర్క్ అయితే చేసింది లేదు. షార్ట్స్కి కావాల్సిన రీల్స్ అవన్నీ, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి అనేది కొంచెం ప్రిపేర్ అయితే అవ్వాలండి. ర్యాండమ్లీ ఏదంటే అది చెప్పేయలేము కదండి, కొంచెం కంటెంట్ అన్నది అయితే సాలిడ్గా ఉండాలి. సో హార్డ్ వర్క్ అయితే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి యూట్యూబ్ అయితే. అండ్ ఇక్కడ నేను ఆరెంజెస్ వస్తున్నాయి కదా, సో ఆ పీల్స్ని ఇట్లా స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసి డ్రై చేసుకుంటానండి, సన్ డ్రై చేస్తాను. ఇది చక్కగా మనం ముల్తానీ మిట్టిలో కలుపుకోవచ్చు, లేకపోతే యాజ్ అ స్క్రబ్ లాగా కొంచెం బేసన్ శనగపిండి వేసేసి ఇది వేసేసుకొని స్క్రబ్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ నిన్న మాకు ఒక ఫ్రెండ్ పూజకి పిలిచిందండి. సో ఆ పూజలో రిటర్న్ గిఫ్ట్స్ హ్యాండ్మేడ్ క్యాండిల్స్ ఇచ్చింది తను. తను చేసిందంట రోజ్ క్యాండిల్స్. అసలు ఆ ఫ్రేగ్రెన్స్ అండ్ ఆ కాన్సెప్ట్ ఆర్భాటం లేకుండా ఎంత సింపుల్గా నన్ను అయితే అట్రాక్ట్ చేసిందండి. రిటర్న్ గిఫ్ట్స్ అన్నవి షో ఆఫ్ లాగా తెగ ఆర్భాటం చేస్తున్నాం ఈ మధ్య, ప్రతి విషయంలో షో ఆఫే. కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, చిన్న థింగ్స్ అండి అవి, వాళ్ళు హ్యాండ్మేడ్ చేశారంటే ఎంత ప్రెషస్గా దాచిపెట్టుకున్నానో నేనైతే. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇట్లాంటి సాంబ్రాణి స్టిక్స్ వస్తాయండి. అండ్ ఈ బుడ్డి కప్లో ఈ సాంబ్రాణి స్టిక్స్ వస్తుంది. ఇది ఇషా ఫౌండేషన్ షాప్స్లో దొరుకుతుంది. ఇది కూడా 300 ఎం. కానీ ఇట్లాంటి రిటర్న్ గిఫ్ట్స్ కొంచెం సింపుల్గా ఉంటాయి అండ్ చూడటానికి కూడా కొంచెం ఎస్థెటిక్ వాల్యూ అయితే ఉంటుంది. సో నేనైతే ఇట్లాంటి రిటర్న్ గిఫ్ట్స్ ప్రిఫర్ చేస్తానండి. జస్ట్ షో ఆఫ్ బిజినెస్ ఈస్ గెటింగ్ అ బిట్ టూ మచ్ అని మాత్రం నాకు అనిపిస్తుంది. సో ఇలాగ చెయ్యగలిగితే చాలా బాగుంటుంది. చెయ్యలేని వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ మార్కెట్ నుంచి తీసుకురావాల్సిందే కదా. అండ్ రాధాకృష్ణుల విగ్రహం ఇందాక చూపెట్టాను కదండి, అది అమ్మ మథుర వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. సో నాకు అది చాలా ప్రెషస్ విగ్రహం అనమాట, అలా పెట్టుకొని ఉన్నాను. అండ్ మీతో మాట్లాడుతూ డైనింగ్ టేబుల్ అయితే మొత్తం నీట్ చేసేసుకున్నాను. అండ్ మెల్లిగా లైట్స్ అన్నీ ఆన్ చేసేసుకుంటూ, శుక్రవారం కదండి, నేను నీట్గా లైట్లన్నీ పెట్టేసుకొని స్నానం చేసి పూజ చేసుకున్నాక దీపం అయితే వెలిగించుకుంటాను. దీపం ధూపం కూడా పెట్టుకుంటాను ఆ రోజు.
అండ్ ఇదేంటంటే ఈ ప్లేస్ మ్యాట్ మార్నింగ్ వాష్ చేసేసానండి. కొంచెం మురికి ఎక్కువ అనిపిస్తే లైట్గా వాటర్ వేసేసి క్లీన్ చేశాను. అది కంప్లీట్లీ డ్రై అయిపోయినాక తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. సో మనం ఒక్కొక్క రోజు ఏంటంటే పొద్దున్నే పని చెయ్యలేము అంత పని, బికాస్ వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ టు డూ. ఇప్పుడు ఏమవుతుందంటే మరీ బిజీ స్కెడ్యూల్ అయిపోయినట్టు ఉందండి 1 వీక్ నుంచి నాకు. ఎందుకంటే ఫ్రెండ్స్ నవరాత్రులు అంటే ఇక్కడ మహారాష్ట్రలో హల్దీ కుంకుమ అంటారు, అదేనండి మనకు పసుపు కుంకుమ ఇచ్చినట్టే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు పిలుస్తారు. అండ్ పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వెళ్తారండి, వెళ్లకుండా ఉండటం అన్నది మాత్రం జరగదు. ఎంత డిస్టెన్స్ అయినా వస్తారు, ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళాల్సిందే. సో అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో పని, ఈ పనులన్నింటిలో కొంచెం టైర్డ్ కూడా అనిపిస్తుంది కదా. సో ఇల్లు అయితే ఇప్పుడు సెట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, పిల్లలు చిన్నప్పుడైతే మనం యాక్టివిటీ బుక్స్ ఇవి కొనిస్తూ ఉంటాం, కానీ పెద్ద అయినాక ఎందుకులే వీళ్ళకి అంటాము. కానీ వాళ్ళకి కొంచెం బ్రెయిన్ స్ట్రీమ్లైన్ అవుతుంది అండ్ కామ్ డౌన్ అవ్వాలండి. టీనేజ్లో ఉన్న పిల్లలకి ఎస్పెషలీ ఏంటంటే దే ఆర్ వెరీ హైపర్ ఆర్ దే హ్యావ్ 101 థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద హెడ్. సో వాళ్ళు కామ్ డౌన్ అవుతానికి ఇలాంటి యాక్టివిటీస్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇదేంటంటే స్టిక్కర్ బుక్ అన్నమాట. ఇది ఓన్లీ పెద్ద పిల్లలే చేయగలరండి, చిన్నపిల్లలకి ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. కొంచెం బిగ్ కిడ్స్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా స్టిక్కర్స్ ఉంటాయి, నంబరింగ్ ఇస్తారన్నమాట. ఆ నంబరింగ్ని బట్టి ఇక్కడ స్టిక్కర్స్ పెట్టేస్తాము అండ్ ఒక బ్యూటిఫుల్ ఫిగరేటివ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి ఇవ్వటము ఇస్ అ గుడ్ వే ఆఫ్ ఎంగేజింగ్ దెమ్ అండి. చిన్నపిల్లలప్పుడు మనం బాగానే కొంటాం యాక్టివిటీస్, వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి వీళ్ళకి ఇంకా ఎందుకులే అనుకుంటాం. కానీ టీనేజ్కి ఎంటర్ అయ్యేటప్పటికి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ 101 నావిగేషన్స్ ఉంటాయండి. దే నీడ్ టు కామ్ డౌన్, దే నీడ్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో అలాంటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ విల్ హెల్ప్ దెమ్. ఇంట్రెస్ట్ వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటి యాక్టివిటీస్ కొనిచ్చేయచ్చు. అండ్ ఇక్కడ లివింగ్ ఏరియా కూడా మొత్తం నీట్గా అయితే సెట్ చేసేసుకున్నానండి. కుషన్స్, థ్రోస్ అన్నీ ఇష్టం వచ్చినట్టు చిందర వందరగానే. ఈ మధ్యకాలంలో నాకు ఒకటి రియలైజేషన్ అయ్యిందండి, యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. అంతకుముందు ఇల్లు అందరూ పాడు చేసేవాళ్ళు అనుకునేదాన్ని, కానీ యూట్యూబ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాత్రం నాకు వచ్చిన రియలైజేషన్ ఏంటి అంటే నేను కూడా కాంట్రిబ్యూట్ చాలా ఎక్కువ చేస్తున్నాను అని. ఎందుకంటే ఎక్కడ వదిలేసిన ట్రైపాడ్, ఎక్కడ షూట్ చేస్తానో ఆ ట్రైపాడ్ అక్కడే ఉంటుంది. ఎక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానో ఆ మైక్ లేదా హెడ్ ఫోన్స్ అవి అక్కడే వదిలేస్తున్నాను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు కంటెంట్ రాసుకునే బుక్స్ అవన్నీ అవి అక్కడే ఉంటున్నాయి. సో ఇప్పటి నుంచి నేను ఇంట్లో అందరినీ తిట్టానండి, నేను కూడా ఈక్వలీ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి ఐ హ్యావ్ టు కీప్ క్వైట్ అండ్ సెట్ ఎవ్రీథింగ్ అప్. అంతకుముందు అయితే అరిచేస్తూ ఉండేదాన్ని అనమాట, ఎన్నిసార్లు సర్దినా ఇంతేరా, ఇల్లు నీట్గా ఉంచరా, ఇది అది అనేసి. కానీ ఇప్పుడు మనం కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు ఇంకేం చేస్తామండి, పిన్ డ్రాప్ సైలెన్స్ చేసుకుంటూ పోవాల్సిందే పని, అంతే కదా. ఇంక ఇక్కడైతే ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి వీటిని వాటిని డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో పెట్టేస్తానండి. అండ్ మాకేంటంటే కింద డాండియా నైట్స్ అని స్టార్ట్ చేశారండి ఫ్రైడే సాటర్డే సండే. ఆ సౌండ్కి దిమ్మ తిరిగిపోతుంది లిటరలీ. అంటే పూజ చేసుకుందాం అని కూర్చుంటే ఇక్కడ నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటే నాకేమో కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం అంత అంటే నా లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంత గ్రేట్ కాదండి, ఏదో ట్రై చేస్తూ ఉంటాం. ప్రశాంతంగా ఉంటే చక్కగా మంత్రము స్తోత్రము చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ వెనకాల నుంచి మ్యూజిక్ అట్లా ప్లే చేస్తూ ఉంటే నాకేమో కాన్సన్ట్రేషన్ ఉండదు. చాలా కష్టపడి పూజ చేసుకోవటం ఈవినింగ్ టైమ్స్ ఎస్పెషలీ. మార్నింగ్ అయితే ప్రశాంతంగానే ఉంటుంది, కానీ ఈవినింగ్ కొంచెం కష్టమైతే అవుతుంది. నా ఇబ్బందిలాగా లేదండి ఈ మధ్యకాలంలో. అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చి, కిచెన్ అయితే ఎప్పుడూ నీట్గానే ఉంటుందండి, అంటే క్లీన్ చేసేస్తాను. ఎప్పుడు ఫుడ్ వండితే అప్పుడు క్లీన్ అయితే చేసేస్తాను. కాకపోతే వస్తువులు అన్నవి వాటిని డెసిగ్నేటెడ్ ప్లేస్లో పెట్టకుండా బద్దకించే పని టైం కూడా చేస్తాను, నేను అట్లాంటి పనులు కూడా చేస్తూ ఉంటాను. సో ఇవాళ అన్నీ కిచెన్ ప్లాట్ఫామ్ వరకు నీట్గా ఉంది, బట్ దెన్ అన్ని వస్తువులు ఎక్కడక్కడ పెట్టేసి ఒక్కసారి క్విక్ వైప్ అయితే ఇచ్చేస్తానండి. సో దట్ చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. అండ్ స్నానం చేసి వచ్చేప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ అప్పుడు నాకు మళ్ళీ ఇంకా మెస్ ఉంది అన్న చిరాకు రాకుండా ఉంటుంది. సో కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని స్నానం చేసి ఇంకా అప్పుడు ఈవినింగ్ పూజ అవన్నీ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే మెల్లిగా బిల్డప్ అయిందండి క్రౌడ్ రావటం.
ఫుల్ ఇంకా రాత్రి ఆల్మోస్ట్ 10-10:30 వరకు వీళ్ళు డాన్సులు చేస్తూనే ఉంటారు. దే ఎంజాయ్ అ లాట్. బాగుంటాయి అండి డాండియా నైట్స్. కాకపోతే మనం పొద్దున సాయంకాలం పూజ అంటే ఆ పూజ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్నింగే లేచి పూజ చేసుకోవటం అన్నది వర్కౌట్ అయితే అవ్వదు మనకి, నాకు ఎస్పెషలీ. అందుకని నేనైతే వెళ్ళనండి, ప్రిఫర్ చేయను వెళ్ళటానికి. అండ్ మోర్ సో నవరాత్రి అంటే నాకు పూజ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సెలబ్రేషన్ ఓకే, కానీ పూజ కూడా పవర్ఫుల్ డేస్ కదా, లెట్స్ యూటిలైజ్ ఇట్ ఇన్ పూజ అనిపిస్తుంది. అండ్ ఇంట్లో కూడా ధూపం వేసేసుకున్నానండి. సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.